కోడెల గారి ఆరోపణలు చాలా ఉన్నాయండి. ఇనిమెట్ల గ్రామం టీడీపీది కాదు, టీడీపీకి ఓట్లు ఉన్నాయి. ఇనిమెట్ల గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి కూడా మెజారిటీ వచ్చినటువంటి గ్రామం, ఈసారి అత్యధికమైన మెజారిటీ వచ్చే గ్రామంగా ప్రజలందరికీ తెలుసు. ఎస్, నేను అంటాను కోడెల శివప్రసాద్ గారు అక్కడ ఏదో జరుగుతుందనేటువంటి అనుమానం ఉంటే తప్పు లేదు, వెళ్ళమనండి, తప్పు లేదు, వెళ్ళి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఇస్ దిస్? ఎవరున్నారండి అక్కడ? మేమెవరు ఉన్నావా? తలుపులు వేసుకుని 2 గంటల సేపు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? ఈ లోపల జనం అనుమానపడ్డారు, నిజంగా చెప్తున్నాను, అనుమానపడ్డారు. అనుమానం ఎందుకు పడ్డారు? ఆయన వచ్చి అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నాడు, బూత్ క్యాప్చర్ చేయబోతున్నాడు, ఈవీఎంల్ని ఏదో చెడగొట్టబోతున్నాడు, ఎందుకు అనుకున్నారు? నేనైతే అనుకోరు, నాకు ఆ స్వభావం లేదు. నేను కూడా ఇప్పుడు 4-5 ఎలక్షన్లో పోటీ చేశాను, కానీ కోడెల శివప్రసాద్ గారు 9 ఎలక్షన్లో పోటీ చేశారు. ప్రతిసారి కూడా క్రిమినల్ యాక్టివిటీతోనే ఆయన రాజకీయాలు చేశాడు, ఇది వాస్తవం. చరిత్ర తీయమని అడుగుతా ఉన్నా. వారి ఇంట్లో బాంబులు పేలాయి, ఆయన బూత్ క్యాప్చరింగ్ చేశాడు, ఆయన బూతుల మీద దౌర్జన్యం చేశాడు, ఇవన్నీ కేసులు రికార్డు అని నేను కాదు చెప్పేది, నేను ఇవాళ సృష్టించినవి కాదు. అందువల్ల కోడెల శివప్రసాద్ గారు ఒక బూత్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందని ప్రజలు భయభ్రాంతులైపోయారు, భయభ్రాంతులైపోయి చుట్టుముట్టారు. వెళ్ళిపోవచ్చు కదా, వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు, లేదా ఈసీకి రిపోర్ట్ చేయొచ్చు. ఆయన కూర్చునే ఉన్న మొత్తం యంత్రాంగాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఆయన ప్రభుత్వం అధికారా? నాకు అర్థం కాలేదు. ఈజ్ అన్ ఆఫ్టర్ క్యాండిడేట్ దేర్, అంతే, నా మీద పోటీ చేస్తున్న క్యాండిడేట్ మాత్రమే ఆ రోజుకి ఆయన. అంతకుముందు స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి సన్నిహితం కావచ్చు, అది వేరే విషయం. ఆయన ఉన్న క్రిమినల్ నేచర్ ప్రకారం ఇనిమెట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకోకుండా కోడెల శివప్రసాద్ గారు వచ్చి మొత్తం ఓట్లన్నీ వేస్తున్నాడు అనేటువంటి ఒక భయాందోళన చెంది ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు తప్ప దీనిలో తప్పంతా కోడెల శివప్రసాద్ గారు తప్ప మరొకరిది కాదని నేను మనవి చేస్తున్నాను. మేము చేశామే, ఎవరు చెప్పారు? అంటే చంద్రబాబు, మేము ఫిర్యాదులు చేశామంటే ఏంటి? ఫిర్యాదు చేయటం అంటే వెళ్ళి కమిషన్ను బెదిరించడం లేదా సిఎస్ దుర్భాషలాడటం కాదు. మేము కూడా చాలా రిపోర్ట్స్ పంపించాం. ఎవరి మీద మేము కంప్లైంట్ చేసాం? మేము కంప్లైంట్ చేసి ఈసీ మీద కంప్లైంట్ చేయలేదు. నా ప్రత్యర్థి ఇలా చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు అని అనేక సందర్భాల్లో మేము కంప్లైంట్ చేశాం. వాళ్ళు కంప్లైంట్ స్వీకరించే అధికారులే తప్ప వారి మీదే కంప్లైంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి మీద? ఈసీ మీదే కంప్లైంట్ చేస్తాడు, ఈసీనే దూషిస్తాడు. ఏమి నాకు అర్థం కాలేదు. ఈయన తప్ప ప్రపంచంలో అందరూ సన్నాసులు ఈయనే గొప్పడా? నాకు అర్థం కాలేదు. ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వెళ్ళి బెదిరిస్తే బెదిరిపోవాలా? నేనేమి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం లేదు. ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, అది గవర్నమెంట్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఎలక్షన్స్లో జరిగేది ఎప్పుడు జరుగుతుంది? వారి ఇష్టం వచ్చి ఇంతకుముందు తప్పించలేదా డ్యూటీస్ నుంచి చాలామంది? వాళ్ళు కొత్తగా తప్పిస్తున్నారా? రాష్ట్రంలో, దేశంలో సాటిస్ఫాక్షన్గా పనిచేయకపోతే వాళ్ళు తప్పిస్తారు. నేను కంప్లైంట్ చేస్తాను, తప్పిస్తారు. వన్ సైడ్గా ఉంటే తప్పిస్తారు. తప్పిస్తే మొత్తం ప్రజాస్వామ్యం గలంత అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఆయన భ్రమిస్తే ఎలాగా? ఒక ఇండిపెండెంట్ క్వాజీ జ్యుడిషరీ అథారిటీ కలిగినటువంటి ఒక ఏజెన్సీ పనిచేయకోకుండా వాళ్ళ కాళ్ళకి చేతులకి అడ్డం పడి నీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. అధికారం పోయేటప్పుడు పోతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతే తప్ప అదేదో ఈసీ మీదో లేదా ఎలక్ట్రానిక్ మిషన్స్ మీదో లేకపోతే సిఎస్ మీదో తోసేయటం అనేది పిరికితనం, రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఓటమిని ధైర్యంగా ఎదుర్కో చంద్రబాబు నాయుడు గారు, తప్ప ఎప్పుడు గెలిపే రావాలంటే కుదరదు. నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు. ఈ రాష్ట్రంలో పసుపు కుంకుమ ఇస్తేనే గెలుస్తావా? 5 సంవత్సరాలు ఏం పరిపాలన చేశావు నువ్వు? నీ 5 సంవత్సరాల పరిపాలనకి కూడా ప్రజలు ఇవ్వబోతున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బెంబేలెత్తున్నావు? దీనికి సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతే వాషింగ్టన్ వెళ్ళి కంప్లైంట్ చేయమనండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈసీ ఇక అంటే మీరు ఆయన చెప్పిందన్నా వేదంలాగా, ఈసీ, సిఎస్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఎవరో ఒకరు, మోడీ గారు, వీళ్ళందరూ ఒకటా? ఏంది నాకు అర్థం కాలేదు. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ, వీఆర్ బిలీవింగ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులం. అందరూ ఏకమైపోతారా? వ్యవస్థ ఏకమైతే వ్యవస్థలు బతుకుతాయా? నీ దగ్గర సత్తా లేక, నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేక, ప్రజలకి ప్రజల్ని మెప్పించలేక, చిత్తశుద్ధి పరిపాలన చేయలేక, ప్రజారంజకమైన పరిపాలన చేయలేక, ప్రజల్ని నిన్ను తిరస్కరిస్తున్నటువంటి దశ నీకు అర్థమైపోయి
వారి మీద వీరి మీద గంతులేస్తే సరిపోతుందా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పరిపాలన సక్రమంగా చేసి ఉంటే మళ్ళీ నిన్ను ఎన్నుకునేవారు. నీ పరిపాలన సక్రమంగా లేదు. నువ్వు అనేక రకాల దోపిడీలు చేశావు. నీ ఎమ్మెల్యేలు అనేక రకాల దోపిడీ చేశారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది. దాన్ని చూసి వాళ్ళ నువ్వు కంగారు పడిపోయి ఈసీ మీద లేకపోతే ఎలక్ట్రానిక్ మిషన్స్ మీద సిఎస్ మీద వాడి మీద వీడి మీద పడిపోతే ఏం లాభం? బెంగళీరులో మీ అబ్బాయి పరిస్థితి అటు ఇటుగా ఉందని మీరు కంగారు పడితే ఎలాగా? దయచేసి ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. నేను మనవి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు వస్తుంటాయి. పెద్ద పెద్దోళ్ళు ఓడిపోయారు. మీరు ఓడిపోయేది ఏంటి? చాలా పెద్ద పెద్దోళ్ళు ఓడిపోయారు. కాబట్టి మీరు ఓడిపోతానంటే అంత భయపడిపోయి అంత బెంబేలు పడిపోయి ఈసీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమిటి నాకు అర్థం కాలేదు. వీవీప్యాట్ నొక్కితే రాలేదా పక్కన ఫ్యాను? మాకు వచ్చింది. మీకు కూడా సైకిల్ వచ్చి ఉంటుంది, చెప్పమని అడుగుతా ఉన్నా. సైకిల్ రాలేదా, ఫ్యాన్ వచ్చిందా చెప్పను. ఏది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అర్థం కాదు. సో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 23 తర్వాత మాజీ కాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను, ఓర్పుగా సహనంగా ఉండండి. వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేయకండి. మీ ద్వారా మనవి చేస్తున్నాను.